Andy, hello, welcome to Chinta Street Vlogs. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏంటి చేతిలో బెలూన్స్ అనుకుంటున్నారా? అప్పుడే మా అవి పాపకు 100 డేస్ అయిపోయాయండి, అందుకే ఈ రోజు నేను బేబీ షూట్ చేయాలనుకుంటున్నా. 100 డేస్ బేబీ షూట్ ఎలా ఉంటుందో వీడియోలో మీకు చూపించబోతాను. సో ఈ రోజు ఫోటోషూట్ కావాల్సిన ప్రాపర్టీస్ అండి నేను మీకు చూపించబోతున్నాను. బ్లూ కలర్ క్లాత్ అండి, ఇలాంటి క్లాత్ చాలా ఉన్నాయి నా దగ్గర, బట్ ఈ ఫోటోషూట్ కి ఈ క్లాత్ సెట్ అవుతుంది అని చెప్పేసి ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు అండి, ఇంట్లో అందరికీ ఉండే పెసరపప్పు. ఈ పెసరపప్పుతో ఏదైనా చేసుకోవచ్చు. ఈ క్లాత్ మీద ఈ కలర్ చాలా బాగా తేలుతుంది, సో అందుకే ఈ పప్పు తీసుకున్నాను అండి. నెక్స్ట్ వచ్చేసి బాదం అండి, డ్రై ఫ్రూట్స్ పిస్తా కానీ బాదం కానీ ఇంట్లో అందరికీ ఉంటాయి కదా, సో అందుకే నేను ఈ బాదం తీసుకున్నాను. ఆ తర్వాత ఇవి వచ్చేసి పేపర్ క్రాఫ్ట్స్ అండి. ఇవి సహజంగా బయట అన్ని షాపులలో దొరుకుతున్నాయి. ఇవి బర్త్డే పార్టీస్ కానీ దేనికైనా చాలా బాగా అట్రాక్టింగ్ గా ఉంటున్నాయి, మెయిన్గా ఈ ఫోటోషూట్స్ కి. నేను ఇది లాస్ట్ మంత్ నా పాప బర్త్డే అప్పుడే తీసుకొచ్చుకున్నాను, వాటిని అలానే దాచిపెట్టుకున్నాను, వాటిని ఇప్పుడు ఈ ఫోటోషూట్ కి ఇలా యూజ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి స్లేట్ అండి. ఇవి నార్మల్గా ఇప్పుడు డిజైనర్ స్లేట్స్ దొరుకుతున్నాయి, మీకు నచ్చినట్లయితే ఈ స్లేట్ తీసుకోవచ్చు. లేదు, ఇంట్లో లేదు అనుకుంటే ఇలాంటి నార్మల్ స్లేట్ అయినా తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి బెలూన్స్. ఈ బెలూన్స్ అనేది కామన్ అండి. ఈ బెలూన్స్ బెలూన్స్ తో చాలా బాగుంటుంది, సో అందుకే ఈ బెలూన్స్ నేను తీసుకున్నాను. ఇలా ఈజీగా ఇంట్లోనే దొరికే వాటితో ఈ రోజు నేను బేబీ షూట్ ని ప్లాన్ చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఈ క్లాత్ వేస్తున్నా అండి. మొత్తం ఈ క్లాత్ నీట్గా వేసుకోవాలి. ఈ క్లాత్ వేసిన తర్వాత ఈ సైజ్ సరిపోతుందండి మనకి. ఓన్లీ 100 డేస్ అని రాసి పాపను పడుకోబెట్టడమే కాబట్టి ఈ క్లాత్ సరిపోతుంది మనకి. ఈ క్లాత్ వేసిన చూడండి, ఇలా నీట్గా వేసుకోవాలి క్లాత్ ని. వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేపర్ క్రాఫ్ట్స్ తీసుకుంటున్నా అండి. చూడండి, ఇలాంటి పేపర్ క్రాఫ్ట్స్ తీసుకుంటున్నాను. ఈ డిజైనింగ్ పెట్టుకుంటాను చూడండి. ఫస్ట్ పేపర్ క్రాఫ్ట్స్ ని ఈ కలర్ వచ్చేసి బాగుంటుంది కాబట్టి కార్నర్ కి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ గ్రీన్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో పెట్టేస్తున్నాను చూడండి. తర్వాత మళ్ళీ గ్రీన్. ఇలా బాగుంటుంది అని చెప్పేసి మొత్తం క్లాత్ కవర్ అవుతుంది అని చెప్పేసి ఇలా పెట్టేసాను చూడండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పప్పు తీసుకున్నా అండి. ఈ పప్పుతో 100 అని రాయబోతున్నా చూడండి. 100 అని రాస్తున్నా అండి. ఇలాంటి వీడియోస్ పిల్లలకి చాలా మెమొరబుల్ గా ఉంటాయి కదా అండి. మనం ఒకరోజు కష్టపడితే వాళ్ళకు లైఫ్ లాంగ్ మెమోరీ అండి ఇలాంటి వీడియోస్ పిల్లలకి. నేనైతే మా ఆర్వీ కోసం చాలా మెమోరబుల్ ఫొటోస్ వీడియోస్ తీయాలనుకుంటున్నాను. మా ఆర్వీ కోసం చాలా మెమోరబుల్ ఫొటోస్ వీడియోస్ తీయాలనుకుంటున్నానని, అందుకే తను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క పిక్ తీస్తున్నా అండి మిస్ అవ్వకుండా. కానీ ఏం లాభం అండి, యూట్యూబ్ లో పెడుతుంటే వ్యూస్ రావట్లేదు. ఇంత కష్టపడుతున్నా ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. ఇలాంటి మెమోరీస్ పిల్లలకి ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత చాలా అంటే చాలా మెమొరబుల్ గా ఉంటాయండి. సో ఇప్పుడు 100 రాసా చూడండి, ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఈ క్లాత్ పైన. నెక్స్ట్ డేస్ రాయబోతున్నా అండి. బాదం తీసుకున్నా చూడండి, ఈ బాదంతో డేస్ రాయబోతున్నా. ఈ డేస్ అనేది బాదం ఒకటే కాదండి, ఇంట్లో ఏది ఉన్నా కూడా క్రియేటివ్ గా ఆలోచించి మీ ఇంట్లో మీకు ఏది నచ్చితే దాంతో రాయచండి. కాయిన్స్ తో గాని, లేదు అంటే ప్రమిదలు, ఇంట్లో మనం దీపం పెట్టుకునే ప్రమిదలు ఉంటాయి చూడండి, ప్రమిదలతో కానీ
ఇంకా పెసరపప్పే కాకుండా ఏ పప్పులైనా తీసుకోవచ్చండి, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు తీసుకోండి. నాకు ఇలా నచ్చి ఇది క్రేజీగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందని ఆలోచించి నేను ఇది తీసుకున్నా అండి. ఇదే కాదు, మీరు ఇంకా దేంతోనైనా రాసుకోవచ్చు. అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా చిట్టి తల్లి వచ్చింది చూడండి. మా చిట్టి తల్లిని పడుకోబెడుతున్నాను. పడుకోబెట్టాను చూడండి చిట్టి తల్లి. చూడు 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 చూడు, ఇక వీడియోస్ ఫొటోస్ అన్ని తీసుకోవచ్చు. చూసారా అండి, ఇంట్లో ఉన్న వాటితో ఎంత సింపుల్ గా బేబీ ఫోటోషూట్ చేసేసాను. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.